पश्चिम गोदावरी जिला बुट्टाईगूडेम सामाजिक आरोग्य केंद्रानी मरिंत अभिवृद्धि चेसेंदुकु कृषि चेस्तामनी पोलवरं एमएलए तेल्लं बालराजु अन्नारु। ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశాన్ని కమిటీ కన్వీనర్ డాక్టర్ సుధా ఆధ్వర్యంలో నిర్వహించారు। ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు। ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కొవ్వా సునారాయణ, ఆర్ఏటి సత్యనారాయణ, జి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు। ग्रामा प्रजो वैद्य कोसम इपड़को इबंध पड़ मारमूल ग्राम प्रजु इंका पूर्ति स्थाई वैद्यम अदाट रे अलग वैद्य मीद अवगन तक मारमूल बिजनेस प्राप्त इंका मूड नमक सों वैद्य मीदे आधार पड़ता तब सकाल వాళ్ళు వైద్యం పొందలేకపోతున్నారు। ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మరి వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఖర్చు పెడుతున్నారు। మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ప్రయారిటీలో ఈరోజు ఈ మెడికల్ సెక్టర్ని పెట్టాలి। ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదలకు ఒక సంజీవ లాంటిది। ఈ పథకం ఈ ప్రపంచంలోనే మరి ఎక్కడ కూడా ఈ పథకం అమలు కాలేదు। గతం దివంగత నేత రాజశేఖర్ గారు ఈ యొక్క పథకాన్ని మరి రూపకల్పన చేశారు। మరి ఆయన హయాంలో ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదలకు భరోసాగా ఉంది। ఎంత పెద్ద డబ్బు వచ్చినా కానీ నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అనేది మనోధైర్యంతో ప్రజలు ఆయన చనిపోయిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకం మరి దీర్ఘకాలిపోయింది। కొన్ని డబ్బులు కూడా తన ప్రభుత్వానికి ఇచ్చింది। మళ్ళీ అది గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు అధికారం వచ్చిన తర్వాత సుమారు 2200 డబ్బుల్ని ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకురావాలి। ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడమే కాకుండా మన జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ కింద 1000 రూపాయలు పైచిల్ గల ఏ వైద్యవైనా ఉచితంగా కూడా ఈ జిల్లానే మరి తీసుకోవడం। అదేవిధంగా ఈ మార్మూలు గ్రామ ప్రజలకి మరి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం పొందడానికి మరి వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో రాసుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది। ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు అయితే దృష్టిలో పెట్టుకుని 1080 కూడా ఏర్పాటు చేశారు। మరి ఆయన నిజంగా ఒక ఆఫర్ బాండ్ కింద ఆ అంబులెన్స్లు నడిచినాయి, అవి కూడా మొదలుపడి మళ్ళీ ఇప్పుడు సుమారు మరి 108 కానీ 104 కానీ 1200 రూపాయలు మరి మొత్తంగా ఆ 108 104 కూడా అంబులెన్స్ని ఏర్పాటు చేశారు। అలాగే మార్మూల మరి గిరిజన ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మరి గిరిజన ప్రాంత ప్రజల యొక్క సమస్యలు వైద్యం అందుబాటులో లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆయన చూడడం వల్ల